ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ద ఎలిప్స్ 9x² ప్లస్ 16y² ఈజ్ ఈక్వల్ 144 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో లేటెస్ట్ రెక్టమ్ యొక్క ఎండ్ పాయింట్ దగ్గర మనం టాంజెంట్ నార్మల్ కనుక్కోవాలని చెప్పేసి క్వశ్చన్ అలా ఉంది. సో ముందుగా సొల్యూషన్, గివెన్ ఎలిప్స్ నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16y² ఈజ్ ఈక్వల్ టు 144. దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లోకి మనం మార్చుకుందాం. సో డివైడ్ ద ఎంటైర్ ఈక్వేషన్ విత్ 144. 9x² / 144 ప్లస్ 16y² / 144 దట్ ఈజ్ ఈక్వల్ టు 144. లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ 1 వచ్చేస్తుంది. సో 9 16, సో x² / 16 ప్లస్ y² / 16 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దీని యొక్క స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే a² = 16, b² = 9. సో దట్ ఇంప్లాయీస్ a = 4, b = 3. ఓకే, నెక్స్ట్ ఎసెంట్రిసిటీ. సో ఎసెంట్రిసిటీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ a = 4, b = 3. సో a > b కండిషన్ అంటే స్టాండర్డ్ ఫామ్. మనం స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాం, యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. సో a > b కండిషన్లో ఎసెంట్రిసిటీ అంటే a² - b² / a². ఓకే, సో a² = 16, b² = 9. సో 16 - 9 / a² = 16. సో √7/16. సో √7/16 అంటే 4 వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఎసెంట్రిసిటీ. నెక్స్ట్ మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కోవాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. ఓకే, మరి ఫస్ట్ క్వాడ్రంట్లో లేటెస్ట్ రెక్టమ్ యొక్క ఎండ్ పాయింట్ ఎలా ఉంటుంది అంటే దానికి సంబంధించిన ఫార్ములా మనం ఈ విధంగా ఉంటుంది. ఎండ్ పాయింట్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ పి, దాన్ని పి అనే పాయింట్గా తీసుకున్నట్లయితే అది ae, b² / a. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్, ae, b² / a. సో దాంట్లో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే 4, ఈ అంటే √7/4, b² = 9/a = 4. సో 4 క్యాన్సిల్ అవుతుంది, దెర్ఫోర్ ద పాయింట్ ఈజ్ √7, 9/4. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నార్మల్ కనుక్కోవాలి. సో ముందుగా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ s1 = 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా s1 = 0. మరి దీనికి s1 అనే దాన్ని మనం అప్లై చేసినట్లయితే x x1 / 16 ప్లస్ y y1 / 9 = 1. ఓకే, సో s1 = 0 అప్లై చేస్తే ఆ విధంగా వచ్చేస్తుంది. సో దీంట్లో మనం ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. x1 = √7, y1 = 9/4. సో x (x1) = √7/16 ప్లస్ y1. సో y (y1) = 9/4/9, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఈ 9 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. √7x / 16 ప్లస్ y/4 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, కంటిన్యూషన్.
సో యూ హ్యావ్ టు టేక్ ఎల్సిఎం హియర్. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుందాం. 16 4 అంటే ఎల్సిఎం 16 వస్తుంది. సో రూట్ 7x. సో 16 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి రూట్ 7x యాస్టీస్. సో నెక్స్ట్ డినామినేటర్ 4 కాబట్టి 4 జ. సో 4 ఇంటూ వై దట్ ఈస్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రూట్ 7x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 16. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈఎన్ స్టాండ్స్ ఫర్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ద ఫార్ములా ఈజ్ a² x/x1 మైనస్ b² y/y1 ఈజ్ ఈక్వల్ టు a² - b². సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఓకే ఫర్ ద ఎలిప్స్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. a² అంటే 16 ఇంటూ x/x1. సో x1 అంటే మన ఎండ్ పాయింట్ ఆఫ్ లెటర్స్ రెక్టమ్. దిస్ ఈజ్ x1 అండ్ దిస్ ఈజ్ y1. రూట్ 7 మైనస్ b² అంటే 9 ఇంటూ y/y1 అంటే p అనే పాయింట్లో ఉన్నటువంటి 9/4 దట్ ఈజ్ ఈక్వల్ టు a² అంటే 16 మైనస్ b² అంటే 9. సో ఈ 9 క్యాన్సిల్ అయిపోతుంది. సో దిస్ బికమ్ 16x/√7. దిస్ 4 గోస్ టు న్యూమరేటర్ 4y దట్ ఈజ్ ఈక్వల్ టు 7. నౌ టేక్ ఎల్సిఎం 16x√7 ఇక్కడికి వచ్చేస్తుంది. 4√7y ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ రూట్ 7 రైట్ సైడ్ కూడా వచ్చేస్తుంది 7√7. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఓకే దట్ ఈస్ ద ఆన్సర్.